విభిన్నమైన కథా కథనంతో సాగిపోయే సినిమాలో మనల్ని ఆకట్టుకునే హీరో హీరోయిన్ల పాత్రలతో పాటు అందరికీ నచ్చే పాత్ర విలన్ పాత్ర. పూర్తి నెగిటివ్ షేడ్ ఉండే విలన్ పాత్ర అంటే ప్రేక్షకులందరూ ఎప్పుడు ఇష్టపడతారనే చెప్పాలి. ఇక ముఖ్యంగా హీరోలోని హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయాలి అంటే విలనిజం బాగా పండాల్సిందే. అలా కరుడుగట్టిన విలన్ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని అలరించిన నటులు ఎందరో ఉన్నారు. బాగా నవ్వించవచ్చు, బాగా ఏడ్పించవచ్చు, అలా బాగా విలనిజంతో ప్రేక్షకులకి కోపం కూడా తెప్పించవచ్చు అన్నట్టుగా నటించి మనందరినీ అలరించారు ఎందరో మహా గొప్ప నటులు. అలా తమదైన నటనతో, ఎవరికున్న టాలెంట్తో వాళ్ళు ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకుంటూ ఎప్పుడు ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఎన్నో బాధాకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చింది అలాంటి ఓ విషయం గురించే. ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ముఖ్యంగా విలనిజానికి పెట్టింది పేరుగా మంచి గుర్తింపుడు సంపాదించుకున్న ఓ ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న విషయం. అవునండి, మరి ఇంతకీ ఆ ప్రముఖ నటుడు ఎవరో, ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇంతకీ ఆ ప్రముఖ నటుడు ఎవరో కాదండి, సురేష్ చంద్ర గారు. దక్షిణ భారతదేశ సినిమా రంగానికి చెందిన నటుడిగా, ముఖ్యంగా కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడిగా ఇతడికి మంచి గుర్తింపు వచ్చింది. నటన మీద ఉన్న ఆసక్తితో మిగతా ఆర్టిస్టుల మాదిరిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి కొద్ది కాలంలోనే తనదైన నటనతో ఇటు ప్రేక్షకుల్లోనూ అటు ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించడంలో ఈయన తర్వాత ఎవరైనా అన్నంతగా గుర్తింపును సంపాదించుకున్నారు ఈయన. ఇక ఈయన నటించిన సినిమాలలో ముఖ్యంగా కిచ్చా హుచ్చా, కాళిదాస, షైలో, రాణా వంటి సినిమాలు ఈయన నటనకి మంచి గుర్తింపుడు తెచ్చిపెట్టాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో స్టార్ హీరోలతోనూ స్టార్ డైరెక్టర్లతో కలిసి నటించి మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇక అలాంటి సురేష్ చంద్ర గారి ఆరోగ్యం విషయంలోకి వెళ్తే, ఇటీవల కాలంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు ట్రీట్మెంట్ అందుతున్న సమయంలోనే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇక ఈ విషాదకరమైన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తెలియజేయడం జరిగింది. అసలే ఇటీవల కాలంలో ఎందరో సినీ ప్రముఖులను కోల్పోయిన సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు ఇది ఒక బాధాకరమైన విషయం. ముఖ్యంగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ఎందరో సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకొక ప్రముఖ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇక లేడు అన్న వార్త ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ బాధకి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమ వంతుగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. సురేష్ చంద్ర గారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి ఈ బాధాకరమైన సంఘటన నుంచి ఆయన భార్య, పిల్లలు త్వరగా కోలుకునే ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుడు వాళ్లకు ప్రసాదించాలని, ఈ ప్రముఖ నటుడు ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనసారా ఆ దేవుడికి నమస్కరించుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.